పదిల్లు వెయ్యేళ్ళు జీవించును వేళ్ళు ధరించని వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం జన్మదిన శుభాకాంక్షలే. సంవత్సరాలు గడిచి 61 సంవత్సరం అడుగుతున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కేక్ కట్టుకు కేక్ కటింగ్ కు వచ్చినటువంటి అతిథులందరికి నమస్కారాలు తెలియజేస్తూ మరే టిఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు కలిసి మరే అభివృద్ధి పథంలో నడుపుతున్నటువంటి జగ్యాలను మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి గతంలో కొన్ని సంవత్సరాల పాటు
లేని అభివృద్ధి. మరి ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతుందనేది ప్రత్యక్షంగా జగిత్యాల ప్రజలు, మన కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అందులో భాగంగానే మరి గౌరవ ముఖ్యమంత్రి వారు ఏదైతే ఉన్నారో నిరుద్యోగుల సమస్యపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఖాళీలన్నింటినీ పూరించుట కొరకు నోటిఫికేషన్లు ఇస్తున్నారు. దాదాపు 40,000 పైచీలకు ఇప్పటికి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మా తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ యూత్కు, తెలంగాణ చదువుకునే పిల్లలకు పర్సంటేజీ కొరకు అహర్నిశలు ఐఏఎస్ ఆఫీసర్లను ఢిల్లీలో ఉంచి 95% మా లోకల్గా ఉండాలనే ఉద్దేశంగా కృషి చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి యూత్ ఎంత రుణపడి ఉందనేది వాస్తవం తెలుసు. మరి మేము గతంలో రాసినప్పుడు చాలా పర్సంటేజ్ తక్కువ ఉండేది. అలాగే మనకు మెడికల్ కాలేజ్ విషయంలో కానీ, రోడ్డు వెడల్పు విషయంలో కానీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ముందుండి మన సంజయ్ కుమార్ గారు మనకు అభివృద్ధి కృషి చేస్తుందని ఈ సందర్భంగా వారి ఇంకా కలకాలం ఎన్నో భర్తృలు చేసుకోవని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక ఎమ్మెల్యే సంజయన్న గారి 60వ జన్మదిన సందర్భంగా జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి నేడు గట్టి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంకి వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా పట్టణ శాఖ మున్సిపల్, అదేవిధంగా తోటి మిత్రులందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, మరి సంజయన్న గారిని జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అంటున్నాం. మరి నిజమేనా సంజయన్న గారు కవితక సహకారంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది? మరి ఓడిపోయినప్పటికీ అభివృద్ధిపైన దృష్టి సారించి గెలిచిన తర్వాత కూడా మనకు ముందే ఉన్న కలెక్టరేట్ కానీ, అదేవిధంగా జిల్లా ప్రధాన ఆసుపత్రి కానీ, జిల్లా తలమానికమైన మెడికల్ కాలేజీ కానీ, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 4,520 డబుల్ బెడ్రూమ్లు కానీ, ఎస్సీ స్టడీ సర్కిల్ కానీ, బీసీ స్టడీ సర్కిల్ కానీ, ఎవరోడు అభివృద్ధి కానీ మన అందరం కళ్ళ నిండా చూస్తున్నాం. మరి రాబో రోజుల్లో కూడా జగిత్యాల జిల్లా కానీ, నియోజకవర్గం కానీ ముందుకు వెళ్ళాలనంటే సంజయన్న గారిని మనం అందరం కానీ, ప్రజలు కానీ బలపరిచి మరి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని వారికి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కోరుతూ ఆకర్షించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను. గట్టు సత్యసేన గారి నాయకత్వంలో మన జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, నిరంతరం ప్రజల కోసం శ్రమించే శ్రామికుడు, నాయకుడు, బడుగు బడైన వర్గాల ఆశాజ్యోతి మన జగిత్యాల శాసనసభ్యులు అన్న సంజయన్న గారి 60వ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈ కార్యక్రమాన్ని క్యాంప్ ఆఫీసులో నిర్వహించుకుంటున్నాం. ఘనంగా వేడుకలను నిర్వహించుకుంటున్నాము. వారికి ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా వారి ఆదర్శ దంపతులకు కూడా షష్ఠపూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి 30 సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి మనము జగిత్యాల చూసుకున్నట్టయితే మరి అప్పుడున్నట్టు అభివృద్ధి ఎంత, ఈ 3.5 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి ఎంత, దేనికైనా కానీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరించే నాయకులకు, కళ్ళు లేని కబోధులకు ఈ వేదిక ద్వారా మేము వాళ్ళకి చెప్తున్నాం. ఎందుకంటే సంజయన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మరి జగిత్యాల పట్టణంలో మీకు కళ్ళకు కనబడకపోతే మా ఎంబడి రండి, ఎక్కడెక్కడ ఏం అభివృద్ధి కార్యక్రమాలు, ఏ డెవలప్మెంట్ ఏందనేది ఒకసారి మేము చూపిస్తాం. అదేవిధంగా సంజయన్న కూడా మనము 2018 జగిత్యాల నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి తన ఎమ్మెల్యేలు చేస్తే తన శక్తికి మించి కార్యక్రమాలు జగిత్యాల నియోజకవర్గంలో చేపడుతున్నారు. అదేవిధంగా వారికి మరింత శక్తిని ఇవ్వాలని చెప్పని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, అదేవిధంగా మరొకసారి మన సంజయన్నను ఆశీర్వదించి మనం పంపించినట్టయితే ఇంకా జగిత్యాల లోపల, జగిత్యాల జిల్లా కేంద్రం లోపల ఇంకా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధిని కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా సంజయన్న చూసినట్టయితే మొన్నటిదాకా కరోనా కష్టకాలం లోపల ప్రపంచ దేశాలన్నీ అదలాకుతలమైనా కానీ మన దగ్గర ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం ఇబ్బందులు పడ్డా కానీ మరి కరోనా బారిన పడి వారి యొక్క వైద్య ఖర్చుల కోసం పెట్టుకున్న బిల్లులను కూడా, చెక్కులను ఇంటికి తీసుకెళ్ళి ఒకవైపు కరోనా చెక్కులను, రెండవ వైపు కళ్యాణ లక్ష్మి చెక్కులను, మైనార్టీలకు సంబంధించిన షాది ముబారక్ చెక్కులను గడప గడపకి వెళ్ళి సంక్షేమ పథకాలను అందిస్తున్న మన నాయకుడు మన ఎమ్మెల్యే సంజయన్న గారు. కాబట్టి ఈ కార్యక్రమం ఈ సందర్భంగా వారికి ఆ భగవంతుడు మరింత మనోశక్తిని ధైర్యాన్ని కల్పించాలని చెప్పని పార్టీ పక్షాన కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషం, శుభదినం కూడా. ఎందుకోసమంటే మన ప్రియతమ నాయకులు జగిత్యాల శాసనసభ్యులు సంజయన్న గారి 60వ జన్మదినం. ఇంకో ప్రత్యేకత ఉంది, వారిది ఈరోజు
శ్రేష్ఠపూర్తి 60వ జనాన్ని ముగించుకొని 60వ సంవత్సరం అడుగుపెడుతున్న రోజు ఇది. వారికి ఈరోజు ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నాం. వారు ఈరోజు లేరు. వారు భగవంతుని యొక్క ఆశీర్వాదం కోసం దంపతులతో తిరుపతి వెళ్ళడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి వారికి దీవెనలు ఇవ్వాలని, వాళ్ళకి మరింత మనోధైర్యాన్ని కల్పించాలని వేడుకుంటున్నాం. అందరు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మరి జగిత్యాలలో సంజానా నాయకత్వంలో ఎవరు కూడా ఊహించని విధంగా జగిత్యాల జిల్లా ఏర్పడడం, ఇక్కడ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు రావడం, ఉన్నతాధికారులతో ప్రజలకున్న సమస్యలన్నీ తీర్చడం మన అందరం చూస్తున్నాం. అదేవిధంగా ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోని రీతిలో జగిత్యాలకు మెడికల్ కాలేజీ మనకు శాంక్షన్ కావడం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనం నిర్మించుకోవడం జరుగుతున్నది. ఇది చాలా మన ప్రాంత ప్రజలకు అదృష్టంగా మనం భావించాలి. అదేవిధంగా మొన్ననే హరీష్ రావు గారి నాయకత్వంలో కూడా వారి చేతుల మీదుగా మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని కూడా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. జగిత్యాల ప్రాంత ప్రజల కోసం, వారి ఆరోగ్యం కోసం మనం తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంజయన నాయకత్వంలో ఎవరు ఊహించిన విధంగా జగిత్యాల వివిధ కుల సంఘ భవనాల అభివృద్ధి కోసం వారికి నిధులు ఇవ్వడం జరిగింది. జగిత్యాల ప్రాంత ప్రజలకు అనారోగ్యం గురై ఆరోగ్యశ్రీ వర్తించిన వ్యక్తులకు వారికి ఆర్థికంగా నష్టపోకుండా వారందరూ కూడా ముఖ్యమంత్రి సహాయనిధి ఇప్పించి వారి ఇంటికి పోయి చెక్లిచ్చే ఘనత మన సంజయన గారి మనందరూ. మరి వారి నాయకత్వంలో జగిత్యాల పట్టణం ఎంతో అభివృద్ధి చెందింది. వారి నాయకత్వంలో పురపాలక సంఘ కార్యవర్గంతోని పురపాలక సంఘ చైర్మన్ గారితోని వారి కౌన్సిల్ బృందంతో ఊహించిన విధంగా జగిత్యాల అభివృద్ధి చెందింది. ఆ అభివృద్ధి గురించి కూడా మన చైర్పర్సన్ గారు వివరిస్తారని నేను తెలియజేసుకుంటున్నాను. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఏ వర్గ విభేదాలు లేకుండా అందరి సంక్షేమం కోసం పాటుపడుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారి నాయకత్వంలో సంజయన పనిచేస్తున్నారని నేను తెలియజేసుకుంటున్నాను. జగిత్యాల పట్టణంలో ఇటు శ్మశాన వాడకలు కానీ, ఇటు పార్కులు కానీ, ఇటు ఏరియా హాస్పిటల్ కానీ, దాంతోపాటు అమరవీరుల స్థూపాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకొని అక్కడ పార్కుని ఏర్పాటు చేసుకొని మన ప్రజలకు కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. మరి ఇంట్లో చెప్పాలంటే చాలా కార్యక్రమాలు సంజయన నాయకత్వంలో చేయడం జరిగింది. మరి సంజయన నాయకత్వం లోపల, సంజయన ఒక ఎమ్మెల్యే నాయకత్వం లోపల వారి యొక్క కంటి చూపు, వారి యొక్క పచ్చని ఆశీర్వాదంతో ఇది నియోజకవర్గ ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని, వారందరికీ కూడా వారి యొక్క దీవెనలు ఉండాలని, వారికి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని మరింత ముందుకోయే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు శ్రేయులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. సంజయన నాయకత్వం గౌరవనీయులు పెద్దలు, సంజయన గారి 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని మేము పార్టీ శ్రేణుల అందరము కలిసి కూడా గ్రాండ్గా ఇంతకు ముందే క్యాంప్ రామాలయం వెళ్ళి అక్కడ వారి పేరు మీద అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు క్యాంప్ ఆఫీస్లో కేక్ కటింగ్ ఆ వేడుకలన్నీ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సహకారంతో, గౌరవనీయులు భవతి కవితక్క గారి సహకారంతో ఒక శాసనసభ్యునిగా ముందుకు వచ్చి 2018లో భారీ మెజారిటీతో గెలుపొంది. మరి అప్పటి నుంచి కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి మా కౌన్సిల్ వచ్చిన తర్వాత మమ్మల్ని వారి నాయకత్వంలో ముందుకు నడుస్తూ జగిత్యాల పట్టణం అంటే గత 40 దశాబ్దాల తర్వాత జగిత్యాల మున్సిపల్ పైన టీఆర్ఎస్ జెండా ఎగిరింది. మరి నాయకత్వంలో మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరితో కలిసి మేము కూడా ముందుకు నడుస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఇటు పబ్లిక్ టాయిలెట్లు కానివ్వండి, రోడ్లు, సెంట్రల్ మీడియన్స్, అదేవిధంగా లైటింగ్ కానివ్వండి, మరి ప్రకృతి వనాలు కానివ్వండి, హరితారం కానివ్వండి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా అనేక కార్యక్రమాలు అంటే మౌలిక కల్పన కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా గత 40 సంవత్సరాల నుంచి చూడని అభివృద్ధి అంతా కూడా ఈ మేము వచ్చిన తర్వాత ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది, అన్నగారు వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి నుంచి కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నారు. మరి వారి నాయకత్వంలో మేమందరము కలిసి కూడా ముందుకు వెళ్తూ మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, అదేవిధంగా వారు
ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకొని ఉన్నత పదవులు అధిరోహించాలని, వారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలని అందించాలని, మనోధైర్యాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరి తరఫున, అదేవిధంగా జగిత్యాల పట్టణ మున్సిపల్ కౌన్సిల్ తరఫున గౌరవనీయులు డాక్టర్ సంజయ్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీ శ్రేణులందరి తరఫున కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై తెలంగాణ, జై సంజయ్.